ఇటీవల జరిగిన డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్లో మనకి మైలవరం ఎన్టీఆర్ కమిషనరేట్లో భాగంగా మారింది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ కమిషనరేట్ పోలీసింగ్ అనగా డిస్ట్రిక్ట్ పోలీస్కి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని మార్పులు, కొన్ని మంచి మార్పులు ప్రజలకు ఉపయోగపడే పోలీసు పనితీరులో మార్పులు తెచ్చే ఆలోచనలో ఉన్నాము. ముఖ్యంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ ఒకటి, అంతేకాకుండా మన నేరాలు తగ్గించడానికి స్పెషల్ క్రైమ్ పార్టీస్ పెట్టడం, అదేవిధంగా ఇంటర్స్టేట్ చెక్ పోస్టులు అవి ఇంకా వాటిపై నిఘా ఇంకా గట్టిగా పెట్టడం, తర్వాత ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అంటే మన స్టాండ్ కానీ అన్ని, తర్వాత ఐడి లిక్కరు, తర్వాత ఎన్డిపిఎల్ ఇలాంటి యాక్టివిటీస్ మీద మనం గట్టి చర్యలు తీసుకోవడము, తర్వాత ఇతర ఏదైతే సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం గట్టి చర్యలు తీసుకోవడం. ఇంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన దిశ ఇనిషియేటివ్స్ కూడా మనం ముందు తీసుకెళ్ళి మహిళల భద్రత, అదేవిధంగా ఈ దిశ యాప్ డౌన్లోడ్స్ వీటిపై కూడా మనము దృష్టి సారిస్తాము. ఇది కాకుండా లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేదా ఇతర ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది.